రోజు ఒకే రకమైన వంట తిని విసుగుపడుతుందా అయితే ఖచ్చితంగా ఇది మీకోసమే అదిరిపోయే మేతి చమన్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం నూనె వేయండి ఇందులో మనం తరిగి పెట్టుకున్న మెంతికూర ఉప్పు వేసుకొని అదేవిధంగా కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో వేయించిన పల్లీలు అదే అదేవిధంగా శనగపప్పు కొంచెం నువ్వులు వేసి మెత్తగా నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకొని ఏ విధంగా పేస్ట్ తయారు చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఇంకో కడాయి తీసుకుని అందులో కొంచెం నూనె వేసుకుని ఇందులో కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి తర్వాత దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయించుకొని దానిలో సరిపడా ఉప్పు వేసుకుని దోరగా వేయించుకున్న తర్వాత ఒక టమాటో ముక్కల్ని ముక్కలు తీసుకుని ఇందులో కొంచెం పసుపు వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇందులో కొంచెం ధనియా పౌడరు అదేవిధంగా గరం మసాలా జీలకర్ర పౌడరు కారం అన్నీ వేసుకుని చక్కగా నూనె వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకుని ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో కలిపేసి కొంచెం వాటర్ వేసుకోవాలి తర్వాత మనం వేయించుకున్న మెంతికూరీ ఇందులో వేసి బాగా కలపాలి ఈ విధంగా చేసినట్టయితే చపాతీల్లోకి మంచి రుచికరమైన మేతి చెమ్మన్ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియోని మీరు కూడా ట్రై చేసి చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ